అందరికి స్వాగతం, సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంటే ముందుగా పరిచయం. నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలో ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాఫీ. నా పేరు దూరదర్శన్ అండి. మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని. ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడ రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే. ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరిబడి, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ మధు. నా పేరు రీచా. హే ఎవరిబడి, నా పేరు కిరణ్. ఓకే. ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెజెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు చూడరా తన్నెలా లాగేస్తాను. నీకు తెలదేమోరా, నా రాళ్ళు తెంపేస్తాను. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? ఎదురెళ్ళిపోతారు. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికి ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నా? ఏమంటాను, మీరు ఆ అమ్మాయిని అంత పకడ్బందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనులు ఉండు. నీకు ఆపరేషన్ కొంచెం కావాలరా? కొట్టాలా చెప్పాలండి. వాటిని తింటానంటాడండి. అరే, కోడిగా పుట్టడమే నాకు చేసిన తప్పు. అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగ జీవాల్ని నువ్వు తింటానంటావా? మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి. తప్పని చెప్పండి, వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలేపోతే కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా? మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఒరే, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా. మొక్కలేంది ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే, పెట్టని పట్టాలంటే ముందు పుంజు నెరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజు ఉంటేనో? ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ గురించి. రే బావా, అడు చూడు. ఏంట్లో ఇక్కడేం చేస్తావు? ఈ 3 వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షన్ లో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు? లవ్ పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే, అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర.
ఒప్పుకోపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళను చూడట్లేదు. ఏంటండి చీరలా? కాదు దుప్పట్లు. ఏమండి మీకు చిన్న మాట చెప్పారండి. ఏంటి? ఐ లవ్ యూ. అంటే చెప్పింది ఏం కదండి. మరి పోరాడండి. ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. ఆయన ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పూవిచ్చి పెంటోస్కి రమ్మరాడండి మిమ్మల్ని. అసలు వండి శతకోటి లింగాల్లో బోడిలింగమే వాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి, ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే ఆడు కారించిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి ఓడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. అరే సీన్ గా నా కోసం ఎంత కష్టపడతారా? గ్రేట్ మ్యాన్, వెళ్ళండి. ఏంటిది పువ్వు? దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంట్రా షాకిచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేనిదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా, మీరు వెళ్ళండి. ఒక దెబ్బకి రెండు పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ అంటే తెలుసుకున్నాను. ఆ లవ్ కు మరి ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘన లవ్ లో దింపాలి. అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దూళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్కోలండి. మీది పాల్కోలేనా? నాది కాదండి, ఈడిది. ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చిన పర్ర 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 కోసుకెళ్ళిపోతా. ఎలాగైనా పడగొట్టేయాలి అంతే. ఏమైంది? ఎంత వెతికినా దొరకలేనా? మాట అన్నావంటే చంపేస్తా. ఎందుకైనా మంచిదని జైలుకెళ్లి ఎంక్వైరీ చేసిన ప్రతి నెల ముఖాత ఎవడు అన్వర్ అంటానా? దుర్గాదాస్ ని కలుస్తున్నాంట. అన్వర్ కాడా? అవునా? వెళ్ళు, మాట వేసి మరీ పట్టుకోవాడు దొరికితే చాలరా. మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది. అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా. వెళ్ళు. సడన్ గా ఈ గేమ్ పెట్టామేట్రా? రేయ్ అమ్మాయిని ఆనందంగా వచ్చి అంత తొందరకాల మనుషులకు దూసుకెళ్ళిపోచరా? ఇదంతా స్కీము. ఇప్పుడు చూడు, మేఘన టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా. దీనికి నీకు ఆపరేషన్ కావాలరా. కొండచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆరోగ్య శ్రీ కార్డు ఉంది, ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? ఎంత ధైర్యరా నీకు? ఈ అబ్బాయి నా ఇంట్లో పులిలాడుకోవాలి కానీ మనుషులు పులి తిమ్మిరిగా ఉందా ఆటలాడుతున్నాడు? దొంగే హీరో అని ఆటాడుతామండి. దొంగే హీరోనా? అలాగా ఏంటి చెప్పు. అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. చూడ బేసిక్ గా ఇవ్వండి, నాకు అడవట్లేదు కానీ అడుగుతున్నా కాబట్టి. ఓకే ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో వేట. బి కేర్ఫుల్. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు అంతే కదా? ఓ మై గాడ్ స్టార్ట్ చేయండి.
నువ్వే కదా? కాదండి, కత్తిసిని చంపేశాడు. నేనేనండి, నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. తెలుసు, నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కాదండి, మీ వాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండిరా. రాజుగారు, 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 మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలనుందండి? బాగుంది, ఇక్కడ అర్థం చేసుకోమంటాడు రాజుగారు. ఏమే, అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎప్పుడో రెడీ అండి, మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు. ఏటా మూల సంగడి ఇంకా బయలుదేరలేదా? నేను ఫోన్ చేసుకున్నాను. అన్నయ్యా, చంద్రబాబు గారు వచ్చారు. బాగుందేలేదోకే, ఇప్పుడే అనుకున్నావు అప్పుడే వచ్చాడు అనమాట. లోపలికి రానంటున్నాడు. ఏమైందిరా? ఏమైందంటారేంటండి? నిడదవోలు నారాయణ రాజు గారి కుమారుడు నిడదవోలు నాగరాజుని ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవకపోయినా పర్వాలేదండి, మా నాన్నగారిని పిలిచే పద్ధతి ఇదేనా? అదేటి బావా రానీసావు, భార్యాభర్తలు వచ్చి మొట్టమొదటి కార్డు ఇచ్చింది ఆయనకే కదా. మీ భార్యాభర్తలు ఇద్దరు వస్తే సరిపోద్దా? ఇంకెవరు రారా? ఇంట్లో ఎవరు రారా? అన్నయ్య గారు లోపలికి రండి. లోపలికి రా బావా, అందరూ చూస్తున్నారు, పరుగు పోద్ది. ఆ పరుపు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దిగబెట్టేస్తున్నాను. చూడు, పెళ్ళైన వెంటనే వచ్చాయి, లేదనుకో నువ్వు ఇంకిక్కడే ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. కరెక్టే సార్, ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. ఎవరో అయి నువ్వు? నా పేరు కత్తిసీని సార్, పెళ్లికి వచ్చానండి. నాకేమో బొక్కలున్న పెంగుడులు ఇచ్చారు సార్, అయినా నేనే ఫీల్ అవ్వలేదండి. కానీ మిమ్మల్ని ఇలా అవమానిస్తారు చూసారా, చాలా ఫీల్ అవుతాను సార్. అది అలా కట్టిట్టాడు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం పరువు ప్రతిష్ట పోతాయి. అవునండి, పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతిమాలుతారు చూసారా, ఇలాంటి వారి ఇంటికి వస్తే మీ పరువు పోతండి. చూడండి సార్, అప్పగింతల రోజు ఎడవాల్సిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడండి, అది మీ ప్రతిష్టకు భంగమేనండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా పిచ్చా? నాకు కాదు సార్, వాళ్ళకి మీరంటే పిచ్చి. వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు, కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్. మర్యాదలు అన్నవి ఇచ్చి పుచ్చుకునేవి కాదు సార్, పంచుకునేవి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు, కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్. అంతెందుకు సార్? వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా? సార్, ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్.